సీనియర్ నాయకుడు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మనతో ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో మీరు మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ పునర్నిర్మాణం కోసం మీరు చేస్తున్న చర్యలు ఏంటి అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలు రూపొందిస్తున్నారు టీఎస్ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నియమించిన తర్వాత చాలా మట్టుకు సంస్కరణలు తీసుకోవడం జరిగింది టీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా సంక్షేమ పరంగా చూస్తే ఆర్టీసీ సిబ్బందికి చాలా ఇబ్బందిగా ఉండే అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తులు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ శాంపుల్ కానీ అధికారులు కానీ అనారోగ్యం పాలైతే వేరే నేమ్స్కో లేకపోతే యశోదకు రిఫర్ చేస్తుంటే ఇప్పుడు ఆ పని కాకుండా మేమే మాకున్నటువంటి హాస్పిటల్ అయితే ఉందో తారనాకల్ ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీ హాస్పిటల్ దాన్ని 4-స్టార్ హాస్పిటల్ తయారు చేయడం జరిగింది దానికి హంగులు దానికి జరిగినటువంటి దాని మీద సరిపోయే పరికరాలు అన్నీ కూడా తీసుకొచ్చినాం ఇవాళ ఏదో ఒకటో రెండో అరానో రిఫర్ చేస్తుంది తప్ప బయటకు టోటల్గా 99% ఆపరేషన్స్ కానీ తర్వాత ఇతరత ఇంకేమైనా కానీ అక్కడ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అక్కడ అంతకుముందు లేకుండా కష్టం ఉండే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాను వాళ్ళ పేరెంట్స్ కూడా ఈజీగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అదొకటి అది ఆరోగ్యపరంగా చూస్తే తర్వాత అదే హాస్పిటల్లో ఏఎన్ఎంస్ బిఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా పెట్టినాం మేము అది నడుస్తూ ఉంది తర్వాత అది కాకుండా చాలా మట్టుకు సంస్కరణలు తీసుకొచ్చినాం ఏ విధంగా అంటే ఇప్పుడు టీ నైన్ ఉంది టీ నైన్ కంటే ముందు కూడా చాలా సంస్కరణలు చేసింది ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి 30 మంది కలిసి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి బస్సు పంపించి ఏర్పాటు చేస్తున్నాం ప్రతి పండగకు ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఈవెన్ దో భద్రాచల రాముడి యొక్క పండగ అప్పుడు కూడా మన ఇది తలంబ్రాల విషయంలో కూడా దాదాపు మరి ప్రతి వాళ్ళు తలంబ్రాలు తెప్పించుకుంటారు దానికి తగ్గట్టుగా మాకు 70 నుంచి 80 లక్షలు మాకు ఇన్కమ్ వచ్చింది అదే కాకుండా ఇవాళ పాత బస్సులు మొత్తం చెడిపోయినాయి కాబట్టి దాని ప్లేస్లో కొత్త బస్సులు తీసుకొచ్చినాం మేము అదే కాకుండా లాంగ్ డిస్టెన్స్ టూర్లు కూడా పెట్టాం మేము దాదాపుగా ఇవాళ అరుణాచలం కూడా పంపిస్తుంది బస్సులు దానికి 32 బస్సులు నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా మన స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ ఏసీ స్లీపర్ కోచెస్ కూడా మేము స్టార్ట్ చేసాం దానివల్ల మద్రాసుకు తర్వాత బెంగళూరుకు వైజాగ్కు ఈ విధంగా కాకుండా ఇంకా మహారాష్ట్రలో హుబ్లీ మా మన కర్ణాటకలో హుబ్లీ ఈ ప్రాంతాలకు పంపిస్తున్నాం దానివల్ల ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన సలహా వల్ల లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ చాలా ప్రత్యేకంగా గుర్తింపు చేసినాం మేము దానివల్ల కూడా చాలా ఇన్కమ్ వస్తుంది మనకు అదే కాకుండా మరి శ్రమ పడుతున్నాం మా డ్రైవర్లు మా కండక్టర్లు శ్రమ పడుతున్నారు వాళ్ళకు రివార్డులు అవార్డు కూడా ఇస్తున్నాం మేము మరి మొన్ననే తక్కువ డీజిల్ ఖర్చుతో ఎక్కువ దూరం పయనించినటువంటి కండక్టర్లు కానీ డ్రైవర్లకు కానీ వాళ్ళకు కూడా 50,000 రూపాయలు రివార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది ఈ విధంగా గతంలో ఇవన్నీ లేకుండా ఇంకా చాలా చేసినాం మేము మరి ప్రతిదీ ఛాలెంజ్ తీసుకొని ఇవాళ రాఖీ పౌర్ణమి నాడు ఛాలెంజ్ తీసుకొని చేస్తే చాలా ఇన్కమ్ వచ్చింది మాకు ఈ విధంగా చేయడం కాకుండా మరి కింది స్థాయిలో ఉన్నటువంటి శ్రామికులను వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు చేసిన ప్రతిభకు ఎవరైతే ప్రయాణంలో బస్సు నడుస్తున్నప్పుడు ప్రయాణికులు ఏదైనా సహకరిస్తే యాక్సిడెంట్ అయితే వాళ్ళని ఆదుకుంటే గుండెపోటు వచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈ విధంగా చేసిన వాళ్ళకు కూడా మేము రివార్డులు ఇస్తున్నాము అవార్డులు ఇస్తున్నాము సత్కారం చేస్తున్నాం వాళ్ళకు ఒక భరోసా వచ్చింది కార్మికులలో మాకు ఆర్టీసీ మాకు పూర్తిగా అండదండలు ఉంటాయని చెప్పేసి గతంలో పరిస్థితులు లేకుండే ఆ పరిస్థితి ఎట్లా ఉండే అంటే గతంలో శాలరీ కూడా 1 మంత్కి వచ్చే పరిస్థితులు లేకుండే ఇలా శాలరీ 1 మంత్లో శాలరీ ఇస్తున్నాం మేము మా దాదాపు 7 డిఎలు ఇచ్చినాం మేము గతంలో ఇవ్వకుండా అది ఒకటి ఉంది మరి పిఆర్సీ ఒకటి పెండింగ్లో ఉంది 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి యాక్చువల్లీ ఒక పిఆర్సీని ఇవ్వాలనేది వాళ్ళ కోరిక కాబట్టి దానిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు పిఆర్సీని కాకుండా కొంచెం శాలరీ పెంచుతామనేటువంటి ఆలోచన ఉంది అది కూడా త్వరగా పెంచి ఏర్పాటు చేస్తున్నాం అవే కాకుండా ప్రయాణికుల కోసం బస్ స్టాండ్లలో వాళ్ళకు ఫ్యాన్స్ కానీ తర్వాత కూర్చోవడానికి తల్లులు పిల్ల తల్లులు వస్తే కూడా వాళ్ళకు ఒక చిన్న రూమ్ లాగా పెట్టి పిల్లలకు పాలు ఇచ్చేటటువంటి సదుపాయం కల్పిస్తున్నాం మంచినీళ్ళు పెట్టినాం అక్కడ తర్వాత బెంచ్లు వేసినాం కుర్చీలు వేసినాం వాళ్ళకు ఫ్యాన్స్ పెట్టి చేసినాం మేము ఈ విధంగా చాలా సౌకర్యం చేసాం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బస్ స్టాండ్లలో కూడా ఆ బస్ స్టాండ్లలో టాయిలెట్స్ పెట్టినాం మేము తర్వాత ఆ బస్ స్టాండ్లో సీసీ లైన్ చేసినాం మేము
మరి బస్ స్టాండ్ ప్లేసెస్ గ్రాబింగ్ అవుతుందని చెప్పేసి కంపౌండ్ వాల్స్ కూడా సాంక్షన్ చేస్తాం అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా డివోటి కింద ఆ బస్ స్టాండ్ ముందర షాప్స్ ఉంది కాబట్టి ఆ షాప్స్ కూడా మేమే కట్టి మరి టెండర్ ద్వారా వ్యాపారులకు కేటాయించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నిర్మల్లో మరి దాదాపుగా 1.5 ఎకర్ ల్యాండ్ ఉంది బస్ స్టాండ్ ముందర మొత్తం డ్రైనేజ్ పోతుంది చాలా అద్వానం ఉంది పరిస్థితి అని గవర్నీయులు మా మంత్రి గారు విజయకరణ రెడ్డి గారు తర్వాత శ్రీతులు కేటీఆర్ గారు మాకు చెప్పినదే తడువుగా దాన్ని ఎస్టిమేట్ చేపించి బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని మరి మొన్ననే దాన్ని టెండర్ పిలిచి అది కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కూడా కడుతున్నాం మేము అదేవిధంగా వరంగల్ కూడా అదే పరిస్థితి ఈ విధంగా కొద్దిగా కాదు మేజర్ బస్ స్టాండ్లలో కూడా ఏసీ రూమ్స్ పెట్టి అంటే వెయిటింగ్ రూమ్స్ కూడా పెడుతున్నాం మేము చాలా డిస్టెన్స్ దూరం పోయే ప్రయాణికులకు ఈవెన్ ఏసీ బస్సులో వెళ్ళే వాళ్ళు ఏసీ కోచ్లో వెళ్ళే వాళ్ళకు మన ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో బిజినెస్ క్లాస్ వెళ్ళే వాళ్ళకు సదుపాయ సౌకర్యాలు అదేవిధంగా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఒక లాంచ్ పెట్టి వాళ్ళకు కూడా టైము వచ్చి బస్సు వచ్చేదా కూడా వాళ్ళకు మంచి ఏర్పాటు చేసి కూర్చోబెడుతున్నాం మేము దాన్ని ఛార్జ్ పెడుతున్నాం మేము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా మటుకు నష్టాలు ఉండే మరి ఇప్పుడు చాలా నష్టం తగ్గించినాం మేము మరి ఎవరైతే మాకు సలహాలు ఇస్తున్నారు మంచి సలహాలు ఈ విధంగా చేస్తే బాగుంటాయి ఆ సలహాలు మంచిగా అయితే తప్పకుండా స్వీకరిస్తున్నాం మేము ప్రజలు కూడా మాకు ఇచ్చే సలహాలు కూడా స్వీకరిస్తున్నాం మేము కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ప్రతి ఏటా 1,500 కోట్లు మాకు బడ్జెట్లో కేటాయిస్తున్నారు కేటాయించడం కాకుండా మరి అదనంగా గవర్నమెంట్ మాకు గ్యారంటీ ఇచ్చి మాకు వేరే ప్రైవేట్ అప్పు అప్పు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటే ప్రైవేట్ మీన్ బసెస్ కోసం తర్వాత వాటి కోసం అప్పు కూడా తీసుకోవచ్చు అని వారు గ్యారంటీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా నడుస్తుంది కాబట్టి టీఎస్ఆర్టీసీ సక్రమంగా నడుస్తుంది సరైన వేళకు వెళ్తుంది ప్రయాణికులు సురక్షితంగా చేరుస్తూ ప్రతిరోజు 45 లక్షల మంది ప్రయాణికులు సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు చేరుస్తూ ఉన్నాయి అయితే సార్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు హైదరాబాద్ ప్రాంతాలు అయితే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా నిజామాబాద్ జిల్లాతో పాటు ముఖ్యమైన నగరాలకు ఎక్కడ ముఖ్యంగా మాకేంటంటే హైదరాబాద్లో కాకుండా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కానీ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నిటి కూడా ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నాం మేము అయితే మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అవి ఏర్పాటు చేసిన తర్వాత మేము లాంగ్ డిస్టెన్స్ పెడుతున్నాం మేము గ్రామీణ స్థాయిలో ఇంకా ఆలోచించలేదు గ్రామీణ స్థాయిలో పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాం మేము మరి గ్రామీణ స్థాయిలో ఇప్పుడు హైర్ బస్సెస్ కూడా పెడుతున్నాం కాబట్టి అవి బాగానే నడుస్తున్నాయి ఏవైతే పల్లె బస్సు ఉందో ఆ పల్లె బస్సులు కొంత లాస్ వస్తున్నాయి మాకు లాస్ వచ్చినా ప్రయాణికులకు మరి వాళ్ళ సౌకర్యార్థం మేము నష్టాన్ని భరిస్తూనే వాటిని నడిపిస్తున్నాము అది ఎట్లా నడిపించాలి ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఆజ్ఞ కాబట్టి తప్పకుండా నడిపిస్తున్నాం మేము ఇంకా చాలా ఉన్నాయి సంస్కృతులు చేస్తున్నాం మేము మ్యాక్సిమం చేస్తున్నాం మేము కొత్త డిపోలు కూడా 3-4 ఇచ్చినాం మేము కొత్త డిపోలు కొత్త బస్సెస్ ఇస్తున్నాం మేము ఇట్లా ఉంది బాగా జరుగుతుంది ఇబ్బంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం ఎక్కడి వరకు వచ్చింది దాని స్థలం కానీ దానికి సంబంధించిన నిర్మాణం కానీ స్థలం చూసినాము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము వారు కూడా సరే చూద్దాంలే అన్నాడు మా జిల్లా మంత్రి గారు మేము అందరు కూర్చొని మా దానిలో ఆ వెళ్ళే రోడ్ అయితే ఉందో కొంచెం కంజెస్టెడ్గా ఉంది కాబట్టి 60 ఫీట్లు కాకుండా 100 ఫీట్లు ఉండాలనేది ఆలోచన ఉంది 100 ఫీట్లు జరుగుతాయి ముందరనేమో శిశు మందిర్ ఉంది మరి ఇటు పక్కనేమో గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్స్ కనుక అటు దిక్కు ఒకలా బ్యాక్ జరిగితే మరి అక్కడ ఆ ల్యాండ్ సరిపోతా లేదా అనేది కూడా చూస్తున్నాం కాబట్టి దాన్ని కూడా సర్వే చేపిస్తున్నాం ఒకవేళ ఆ సర్వేలో పాజిటివ్ ఉంటే సర్వేలో ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే తప్పకుండా బస్ స్టాండ్ కట్టి ఏర్పాటు చేస్తుంది సార్ చెప్పండి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఇప్పుడు ఇటీవల కాలంలో మన రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిన్ననే నీటి పోశారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 21 ప్యాకేజ్ ద్వారా పూర్తిగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి నీళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా చేపట్టారు ఆ పనులు ఎంతవరకు వచ్చాయి కాళేశ్వరం నీళ్లు రావడంతో ప్రజా రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దూరాలోచన వల్ల దూరంగా ఆలోచించు కాబట్టి ఫ్యూచర్ ఆలోచించు కాబట్టి మరి ఇవాళ రివర్స్ పంపింగ్ ద్వారా కరువు వచ్చింది వర్షాలు తక్కువైపోయినాయి రైతులు ఆందోళన పడతారనే ఉద్దేశంతో ఆయన రివర్స్ పంపింగ్ చేయించి ఇవాళ ఎవరు ఊహించిన విధంగా దాని ద్వారా శ్రీరామ్ సార్ పైరు నింపుతున్నాడు ఆయన ఇంకో 20 టీఎంస్ నిండితే మాకు కూడా బ్యాక్ వాటర్ వస్తుంది మాకు కూడా అక్కడికి వస్తుంది ఏదైతే సారంగపూర్ దగ్గర టన్నెల్ ఉందో ఆ 20 ద్వారా మాకు సారంగపూర్ టన్నెల్ దాకా వస్తుంది టన్నెల్ నుంచి ఎత్తిపోసి కెనాల్లో వేస్తే ఆ కెనాల్ వల్ల మంచి పోతాయి ఆ కెనాల్ వల్ల మెంటాజ్పల్లి పంపులు పోతాయి కాబట్టి అది జరుగుతూ ఉంది మ్యాక్సిమంగా ప్యాకేజ్ 21 అవుతుందో మాకు వస్తుంది కాబట్టి ఆ ప్యాకేజ్ 21లో జగరాన్పల్లి మండలం మొత్తం దాదాపు అయిపోయింది ఇకపోతే రైట్ సైడ్కు ఉన్నటువంటి
పైపులైన్ అవుతుందో దాని కూడా గడకొల వరకు పైపులైన్ చేసిండు చిన్న పైప్ చేయాల రైతులు సాకరిస్తే ఇబ్బంది ఏం లేదు మా దాదాపుగా మంచిప రిజర్వాయర్ పని అవుతుందో మన సారంగపూర్ ఇంటకొల అయిపోయింది తర్వాత పంప్సెట్ పంపింగ్ మెయిన్ పంప్ అయిపోయింది తర్వాత మెంట్రాజ్ పల్లె అయిపోయింది సో మన మంచిపల్లె కూడా రెండు పంప్సెట్ల పంపింగ్ స్టేషన్స్ అయిపోయినాయి ఇవన్నీ దాదాపు మేజర్ వర్క్స్ మొత్తం జరిగినాయి మరి కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి పైపులైన్ లేయింగ్ పంప్ పైప్స్ వేసింది కాబట్టి అది వేస్తే ఇంజనీరింగ్ బెటర్ నొక్కితే ఒక మూడు కిలో మూడు ఎకరాలకు ఒక పైప్ ఇరిగేషన్ చేస్తుంది కాబట్టి నల్ల దింపులను దింపుకోవచ్చు త్రీ ఇంచ్ పైప్ ఉంటుంది అది తిప్పితే మూడికల వాడే విధంగా మొత్తం ప్లాన్ చేస్తాం పనులు నడుస్తూ ఉన్నాయి సార్ చెప్పండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సీఎం కేసీఆర్ వారసులకు టికెట్లు అనౌన్స్ చేశారో అందులో నిజామాబాద్ రూరల్ కూడా ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి దానిపైన మీరేమంటారు నేను కోరుకునే అదే నా కుమారుడు మంచి చదువుకున్నవాడు అనుభవం కూడా వచ్చింది దాదాపు నాకు బాన్సువాడ ఎమ్మెల్యే కంటెక్ట్ చేసినప్పుడు నా ఎంట ఉన్నాడు పాలిటిక్స్ మొత్తం తెలుసు ప్రజలను ఏ విధంగా గౌరవించాలి ప్రజలను ఏ విధంగా సేవ చేయాలనేది మాకు తెలిసిన వ్యక్తి తర్వాత జడ్పీటీస్ కూడా కాబట్టి జడ్పీల నుంచి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఎవరు ముఖ్యమంత్రి గారికి సార్ మా నాకు కూడా ఏజ్ 70 వస్తుంది కాబట్టి నా కొడుకు ఎంగున్నాడు ఇస్తే బాగుంటుంది సార్ మీరు నేను రిక్వెస్ట్ చేసిన సరే వెంట తిప్పుకొని మీరు నేను తప్పకుండా చూస్తాను నాకు కూడా నమ్మకం ఉంది వారు ఇస్తే తప్పకుండా వారి ద్వారానే గెలుపు ఖాయం వారు లేకుండా మాకు గెలిపి ఉండదు కానీ వారు తలుచుకుంటే ఎవరైనా గెలిపిస్తారు అంత సత్తా ఉన్న నాయకుడు మాకు కాబట్టి తప్పకుండా నా కుమారుడికి టికెట్ ఇస్తారని నేను నమ్ముతున్నా ఇస్తే మొదట తప్పకుండా గెలిపిస్తారు ప్రజలు అయితే సార్ చెప్పండి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఇతర పార్టీలకు పోయారు వారి వల్ల మనకి అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి చూడు మనకు మన దగ్గర నుంచి పోయే వాడికి ఎట్లుంటుందంటే నేను కూడా ఎమ్మెల్యే కావాలంటే పోతే పర్వాలేదు కానీ నేను నా దగ్గర పనిచేసినట్టు అటువైపు పనిచేస్తే అంటే అక్కడ కర్మ అది నా దగ్గర సీనియారిటీ ఉంటుంది ఆ పోయిన దగ్గర ఏం సీనియారిటీ ఉంటుంది పాడు ఉంటుంది ఏముంటుంది ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి రాజకీయాలు అంటే మామూలు మాట కాదు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావాలంటే కాలేడు ప్రతి ఒక్కరు సర్పంచ్ కావాలంటే కూడా కాలేడు ప్రతి ఒక్కరు ఎంపీటీస్ కావాలంటే కాలేడు ఏది కష్టపడాలి ఏదైనా కష్టపడితేనే వస్తుంది కాబట్టి కష్టపడింది ఏది రాదు అని ఊహించుకొని ఎమ్మెల్యే అయితే పోతే లాభం లేదు కష్టపడాలి ప్రజలు కూడా నమ్మాలి ప్రజలు ఆ విధంగా చేస్తే తప్ప కాదు పోయిన వాళ్ళు పోతారు ఇంకా వచ్చేవాళ్ళు వస్తారు కాబట్టి అది ప్రక్రియ అది కాదు నిత్యం జరిగే ప్రక్రియ అది దానిలో మనం ఏం చెప్పేది లేదు మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు ఆర్టీసీని పునర్నిర్మాణం కోసం అదేవిధంగా కార్మికుల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం వారి కోసం 4-స్టార్ హాస్పిటల్ కూడా నిర్మించాం దాంతోపాటు జిల్లా ప్రాంతాలకు హైదరాబాద్ నుండి ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మరోవైపు రాజకీయాల్లోకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారసులు వస్తున్నారనే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆశీర్వదిస్తే మా కుమారుడు కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ వద్ద ఆశీర్వదిస్తారని చెప్పి నమ్మకం ఉందని చెప్పి బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి అశోక్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్.